మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత నెగిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ మార్నింగ్. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా అక్కడ క్యాటర్పిల్లర్, ఎన్విడియా ఇటువంటి సంస్థలు డిసప్పాయింటింగ్ గైడెన్స్ ఇచ్చాయి. సో చైనాలో ఏదైతే స్లోడౌన్ గమనిస్తున్నామో అది వాళ్ళ ఈ కంపెనీల రిజల్ట్స్ని ప్రభావితం చేస్తుందంటూ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో అక్కడ కొంత నెగిటివ్గా మార్కెట్స్ రియాక్ట్ కావడం చూసాం. అలాగే ఏషియన్ మార్కెట్స్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్, తర్వాత చైనాకి యుఎస్ఏకి మధ్య జరుగుతున్న ట్రేడ్ టాక్స్, ట్రేడ్ టాక్స్, అలాగే 2 రోజుల ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఇవాళ ప్రారంభం కాబోతుంది. ఇవన్నీ కూడా కొంత కన్సర్న్స్ని రైజ్ చేస్తూ మార్కెట్స్ కాన్షియస్గా ట్రేడ్ అవుతున్నాయి. రేదర్ కొద్దిగా సెల్లింగ్ కూడా మనకు కనిపిస్తుంది. 10,663 ఎస్టీఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతున్న వాల్యూ ఇది, 24 పాయింట్స్ నష్టంతో. ఇక మన మార్కెట్స్ విషయానికి వస్తే పాలిటిక్స్ విల్ డామినేట్. గత కొద్ది రోజులుగా మనం అనుకుంటున్నాం నెక్స్ట్ 3-4 మంత్స్ కూడా పాలిటిక్స్ డామినేట్ చేస్తాయి. సో మరొక ఇంకో ఎలక్షన్స్కి ఇంకొక 90 రోజుల వ్యవధి ఉందనగా పొలిటికల్ రేస్ ప్రారంభమైంది బిట్వీన్ ది రూలింగ్ పార్టీ అండ్ ది అపోజిషన్ పార్టీ. నిన్న కూడా గమనించాం మనం, మినిమం ఇన్కమ్ గ్యారంటీ అంటూ రాహుల్ గాంధీ ప్రకటించడం. సో దీనివల్ల ఫిస్కల్ స్ట్రెయిన్ అనేది ప్రభుత్వ ఖజానా మీద ఉంటుంది అన్న కన్సర్న్స్ వ్యక్తమవుతున్నాయి. ఇటు బడ్జెట్లో ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ మీకంటే ముందు మేము అన్నట్లుగా మినిమం ఇన్కమ్ గ్యారంటీ స్కీమ్ మేము అమలు చేస్తామంటూ ప్రకటించడంతో ఇప్పుడు బహుశా గవర్నమెంటే రేపు ఎల్లుండి 1 ఫిబ్రవరి ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో బహుశా ఇటువంటి ఒక ప్రతిపాదనను ఆర్ ఈవెన్ కొంతమేరకు ఇంప్లిమెంట్ కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పెద్ద వరాన్ని ఏదో ప్రకటిస్తే తప్ప ఇటు ప్రతిపక్ష వరాల ఆకర్షణ ముందు వాళ్ళు నిలవలేని పరిస్థితి కాబట్టి 3 రోజుల్లో రానున్న బడ్జెట్లో పెద్ద పెద్ద ప్రకటనలు ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఇదంతా కూడా ప్రభుత్వ ఖజానా మీద అలాగే ఈ సంక్షేమానికి ఇచ్చే డబ్బులు క్యాపెక్స్లో కట్ వల్లనే సాధ్యపడుతుంది కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అన్న కన్సర్న్స్. ఇవన్నీ మన మార్కెట్స్కి సంబంధించి నెగిటివ్ అంశాలు. సో మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి ఇటువంటి ప్రకటనలకు, ప్రత్యేకించి ఫైనాన్షియల్స్ అంటే బ్యాంక్స్ అలాగే ఎన్బిఎఫ్సీస్ ఈ రంగాలకు చెందిన స్టాక్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనేది గమనించాలి. అదర్వైజ్ రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది అండ్ క్రూడ్ ప్రైసెస్ ఆఫ్ కోర్స్ $60 దగ్గరికి వచ్చేసాయి కాబట్టి కొంత అదొకటి పాజిటివ్ ఆశాకిరణంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి. అదర్వైజ్ రిజల్ట్ సీజన్ ఈజ్ ఆల్మోస్ట్ డిసప్పాయింటింగ్. అక్కడ అప్పుడప్పుడు మనం చూసినట్లుగా ఆర్ఐఎల్ కావచ్చు ఆర్ ఐటీ కంపెనీస్ కావచ్చు లేదా ఎల్ఎన్టీ ఇలాంటివి కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. బట్ మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ నుంచి కొంత డిసప్పాయింట్మెంట్స్. నిన్న కూడా సిఎట్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా పవర్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఇలాంటి కంపెనీస్ మనకు రిజల్ట్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇన్ఫ్యాక్ట్ డిసప్పాయింట్ కూడా చేశాయి. సో ఎర్నింగ్స్ ఆర్ అండర్ ప్రెషర్ అండ్ ఎన్బిఎఫ్సీ లిక్విడిటీ క్రైసిస్ ప్రభావం మార్కెట్స్ మీద మనకు కనిపిస్తోంది, ఆయా కంపెనీల రిజల్ట్స్ మీద. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ ఈ నెలలో మనకు 200 పాయింట్స్ నష్టపోయింది. ఇప్పుడు దాకా చూస్తే అంటే 1.8% ఫాల్ కంపేర్డ్ టు జనవరి 1 లెవెల్. కానీ ఇందులో ఆర్ఐఎల్, ఇన్ఫోసిస్ రెండు కూడా 175 పాయింట్స్ నిఫ్టీని పైకి లాగే ప్రయత్నిస్తాయి. ఒకవేళ ఈ రెండు కంట్రిబ్యూట్ చేయకపోయి ఉంటే పరిస్థితి ఏంటి, ఆల్మోస్ట్ 375 పాయింట్స్ నష్టం ఉండేదన్నమాట మార్కెట్స్లో. సో అటువంటి ఒక ఇన్ఫ్యాక్ట్ ఇది నిన్న కూడా మార్నింగ్ కూడా మనం అనుకున్నాం బ్రేక్ డౌన్ వస్తుందని. బ్రేక్ డౌన్ వచ్చింది ఆల్రెడీ. సో బ్రేక్ డౌన్ రాలేదనుకోవటం ఫులిష్నెస్. సో ఒక క్లాసికల్ బ్రేక్ డౌన్ ఇది, అంటే 1-2 స్టాక్స్ మార్కెట్ నిలబెట్టే ప్రయత్నం చేస్తూ మిగతా స్టాక్స్ అన్నీ కిందకి వెళ్ళిపోతున్నాయి. సో అవి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి. మొన్న జీ గ్రూప్ అయితే నిన్న అదానీ గ్రూప్ ఆర్ అనిల్ అంబానీ సంబంధించిన కంపెనీస్, ఈవెన్ ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్ ఇలాంటివన్నీ ఆయా కంపెనీల ఓన్ ప్రాబ్లమ్స్తో సతమతం అవుతున్న సమయం ఇది. సో మనం నిఫ్టీ పరిస్థితి చూస్తే ఇప్పుడు 50, 100, 200 డే మూవింగ్ యావరేజ్ మూడింటికి కూడా కిందే ఉంది కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ మిడ్ క్యాప్స్ అయితే ఇంకా ఎక్కువ నష్టపోయాయి ఈ నెలలో. నిఫ్టీ 1.8% నష్టపోతే నిఫ్టీ జూనియర్ 6.4%, మిడ్ క్యాప్ ఇండెక్స్ 6.8%, నిఫ్టీ బ్యాంక్ కూడా మనకు ఆల్మోస్ట్ 2% నష్టపోవడం చూసాం. అండ్ అఫ్ కోర్స్ ఐటీ ఇండెక్స్ ఒక్కటే మార్కెట్స్ని సపోర్ట్ చేస్తుంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఇప్పటికి మనకు ఒక ఆల్మోస్ట్ 5% వరకు పెరిగింది ఈ మంత్లో థ్యాంక్స్ టు ఇన్ఫోసిస్ అండ్ నిన్న టీసీఎస్ కూడా తాజాగా కొంత మళ్ళీ పెర్ఫామ్ చేయడం అనేది ప్రారంభించడం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో హై బీటా స్టాక్స్, హై ప్రమోటర్ ప్లెడ్జ్ ఉన్న షేర్స్ అన్నీ కూడా అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. అది అదానీ గ్రూప్ కావచ్చు ఇందాక మనం అనుకున్నట్లుగా, ఆర్ అడాక్ గ్రూప్ అంటే అనిల్ ధీరుభాయ్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ ఇన్ఫ్రాలు లేకపోతే రిలయన్స్ క్యాపిటల్స్ ఇటువంటి కంపెనీస్, అలాగే ఇండియా బుల్స్ గ్రూప్
ఐబీ రియల్ ఎస్టేట్, ఐబీ వెంచర్స్, ఐబీ హౌసింగ్ ఫైనాన్స్ ఇటువంటి కంపెనీస్ అండ్ ఫైనాన్షియల్స్ లైక్ డిహెచ్ఎఫ్ఎల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఈ కంపెనీలన్నీ కూడా సెల్లింగ్ ప్రెషర్ని ఫేస్ చేస్తున్నాయి అండ్ డెలివరీ బేస్డ్ సెల్లింగ్ వాల్యూమ్స్ ఇందులో హెచ్చుతూ ఉన్నాయి. సో డిహెచ్ఎఫ్ఎల్ ఫర్ ఇన్స్టాన్స్ నిన్న చాలా స్ట్రాంగ్ బేర్ గ్రిప్లోకి వెళ్ళిపోయింది, ఆల్మోస్ట్ 11.5% తగ్గింది. ఎందుకు, ఈ కంపెనీకి రకరకాల ప్రాబ్లమ్స్, ఎప్పటికప్పుడు నెగిటివ్ న్యూస్ వస్తుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఈ ప్రమోటర్స్కి లెండింగ్ ఇచ్చారు, లెండింగ్ చేశారు అగెన్స్ట్ షేర్స్ ఆఫ్ కోర్స్, అండ్ అదంతా కూడా ఇప్పుడు సెల్లింగ్కి వస్తుంది. సో ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాగా ఉంటుంది. ఒక కంపెనీలో ఉన్న యాక్షన్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ కంపెనీకి స్ప్రెడ్ కావడానికి కట్టే సమయం పట్టదు. కాబట్టి ఈ చూడాల్సిన పరిస్థితి కాదు ఇది. సో కేర్ఫుల్గా ఉండండి, ఎప్పటికప్పుడు ఆయా స్టాక్స్లో వచ్చే న్యూస్ని, న్యూస్ ఫ్లోని కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ 3 మంత్స్ అసలు క్యాపిటల్ ప్రిజర్వేషన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎటువంటి హడావుడి పనికిరాదు, ఎటువంటి హడావుడి ఇన్వెస్ట్మెంట్స్ పనికిరావు. సో కేర్ఫుల్గా ఉండండి, క్యాపిటల్ని అలా భద్రంగా దాచుకుంటే ఎలక్షన్స్ తర్వాత మేబీ వీ కెన్ టేక్ ఇన్వెస్ట్మెంట్ కాల్స్, అన్లెస్ చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కొన్ని వాల్యుయేషన్స్ అని అనిపిస్తే తప్ప డోంట్ వెంచర్ ఇన్ టు ది మార్కెట్స్ అగ్రెసివ్లీ. అనలిస్ట్ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. సో ఎటువంటి సలహా ఈ సమయంలో ఇస్తున్నారు మీరు ఇన్వెస్టర్స్కి? ఎగ్జాక్ట్లీ అండి, మీరన్నది మనం నిన్న కూడా ఇదే మాట్లాడుకున్నాం. అండ్ లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా మనం చెప్తున్నాం, డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్సే కాదు, ఎందుకంటే జనరల్ ఎలక్షన్ అండ్ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ ప్లస్ యాన్యువల్ రిజల్ట్ ఆఫ్ దిస్ ఇయర్ అన్నీ కలిపి ఒకటేసారి సింక్రనైజ్ అయ్యి మనకి మేలో వస్తాయి, ఏప్రిల్ మేలో. కాబట్టి వాలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది మార్కెట్లో, అప్స్ అండ్ డౌన్స్, అది సెక్టోరల్ కాదు, ఇండివిజువల్ స్టాక్స్లో కాదు, ఓవరాల్ మార్కెట్లో. ఇప్పుడు మనం కొత్తగా మనం చూసేది లాస్ట్ 6 మంత్స్లో ఏంటంటే ఈ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కానివ్వండి, ఈవెన్ ప్లెడ్జింగ్ ఆఫ్ స్టాక్స్ అనండి, డెట్ బర్డన్ ఇన్ రిలేటెడ్ కంపెనీస్ అంటే అసోసియేట్ కంపెనీస్ ఆర్ సబ్సిడరీస్ గ్రూప్ కంపెనీస్లో, ఇటువంటివన్నీ కూడా ఐ థింక్ ఇన్వెస్టిగేటివ్ యూనో ఎంతూజియాస్టిక్ పీపుల్ ఆర్ డిగ్గింగ్ అవుట్, ఆ విజిల్ బ్లోవర్స్ అనండి, లేకపోతే కొన్ని యూనో బిజినెస్ జర్నలిజం మ్యాగజైన్స్ అనండి, ఏమన్నానండి. సో డే ఇన్ అండ్ డే అవుట్ మనకి ఏదో ఒక న్యూస్ మూలాన ఏదో ఒక కంపెనీయో ఒక గ్రూపో ఇట్లా పతనం పోవడం చూస్తున్నాం. అండ్ అది నార్మల్ రీటైల్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు తట్టుకోలేరు. సో ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు నెక్స్ట్ 3 మంత్స్ ఆర్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టింగ్, వాలటైల్ అండ్ పొలిటికల్ ఇన్ కలర్. సో ఈ కారణం మూలాన డెఫినెట్లీ ఓన్లీ ప్రిజర్వేషన్ ఆఫ్ క్యాపిటల్ కాదండి, పక్కన పెట్టండి, వాచ్ అండ్ వెయిట్ ఫ్రమ్ ద సైడ్ లైన్స్, చాలా కాషియస్గా ఉండాలి. ఎస్ఐపి వాళ్ళు దే కెన్ ప్రాబబ్లీ ఇంక్రీజ్ యూనో మంత్లీ మ్యూచువల్ ఫండ్స్లో కట్టుకునే వాళ్ళు కొద్దిగా అలొకేషన్ ఇంక్రీజ్ చేయొచ్చు నెక్స్ట్ 3 to 4 months, 6 months కూడా, బట్ డైరెక్ట్లీ మార్కెట్లో కొనేవాళ్ళు మాత్రం దే హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్, బెటర్ టు స్టే అవే అండ్ వాచ్ బిఫోర్ ప్లంజింగ్ ఇన్ టు ద మార్కెట్. అందులో మనం పెద్ద మొత్తం కమిట్ చేయాలి మార్కెట్లో అనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ నెక్స్ట్ 3 మంత్స్ ఈజ్ నాట్ ద టైమ్ అనే చెప్పొచ్చు. సో స్టే అవే, బీ కాషియస్, సెలెక్ట్ ద స్టాక్స్ అండ్ పుట్ ఇట్ ఆన్ స్క్రీన్, యూ విల్ గెట్ అన్ ఆపర్చునిటీ పోస్ట్ ఏప్రిల్ అండ్ మే. సో ట్రేడర్స్కి ఎటువంటి సలహా ఇస్తున్నారు? మేబీ ఈ 3 రోజులు బడ్జెట్ ముందు, అలాగే ఇప్పుడు ఎఫ్ఎన్ఓ ఎక్స్పైరీ కూడా వస్తుంది కాబట్టి. అవునండి, అంటే ఈసారి ఇంట్రెస్టింగ్ ఏంటంటే బడ్జెట్ ఎక్స్పైరీ పక్క రోజే బడ్జెట్ ఉంది, అటు ప్రీమియమ్స్ కానీ చూసుకుంటే ఆప్షన్స్ చాలా ఎక్కువ ప్రీమియమ్స్తో ఉన్నాయి, అటు పుట్ ఆప్షన్స్ కానివ్వండి, మరి ముఖ్యంగా పుట్ ఆప్షన్స్కి లాస్ట్ 2 రోజుల్లో బాగా డిమాండ్ అనేది చూసాము. ఆ కాల్ ఆప్షన్కి కూడా కొంచెం డిమాండ్ ఉంది, బట్ ఎక్కువగా పుట్ ఆప్షన్స్కి మా వైపు డిమాండ్ ఉందండి. బట్ ఏదైనప్పుడు కూడా మార్కెట్స్ అంటే లాస్ట్ 1-2 రోజుల్లో బ్రేక్ డౌన్ వచ్చింది, అది పక్కన పెడితే దానికి ముందు నుంచి కూడా స్టాక్స్లో విపరీతమైన సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాము. ఈ సెల్లింగ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. మరి ముఖ్యంగా నిన్నగాను చూసుకుంటే ఎఫ్ అండ్ ఓ స్పేస్లో చాలా స్టాక్స్ ఇన్ని రోజులు హోల్డ్ చేసిన స్టాక్స్ అన్ని కూడా బాగా బ్రేక్ డౌన్ చూసాం. నెక్స్ట్ 2-3 రోజులు కూడా ఇదే విధమైన ట్రెండ్ ఉంటుంది. అయితే ఇక్కడ బయింగ్ వెళ్ళాలి అంటే చాలా కాషియస్గా 1-2 స్టాక్స్ అందుబాటులో మనకు ఉన్నాయండి నెక్స్ట్ 1 or 2 డేస్కి మాత్రమే ఎఫ్ అండ్ ఓ స్పేస్లో వెళ్ళాలి అంటే. అందులో ఒకటి రిలయన్స్ ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సిరీస్లో రిలయన్స్ ఒకటి ఆపింది మార్కెట్ని, కాబట్టి అది 12-20 అది కానీ బ్రేక్ కాకుండా ఉంటే బై చేసుకొని ఒక 10-15 రూపాయలు వస్తే ఇమీడియట్గా ఎగ్జిట్ కాండి, ఎక్కువసేపు హోల్డ్ చేయొద్దండి ఫ్యూచర్స్లో. ఇంకొక స్టాక్ విషయానికి వస్తే కొటక్ ఒకటి ఉందండి, ఇది కూడా చూసుకుంటే ఈ సిరీస్లో కొంచెం అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్. ఇది కూడా డిప్ వచ్చినప్పుడు 12.45 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది కూడా ఒక 10-15 రూపాయలు 12.80+ వస్తే దీంట్లో కూడా పొజిషన్స్ని క్లోజ్ చేయండి. ఇంకా సెల్లింగ్ అయితే దాదాపు ప్రతి స్టాక్స్ 99% స్టాక్స్ మీరు ఏ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి ఫ్యూచర్స్లో
అన్ని కూడా సెల్లింగ్ అనుకూలంగా ఉన్నాయి. ఏమాత్రం మార్కెట్ రివర్స్ అయినా లేకపోతే స్టాక్ పెరిగినా కూడా ఇమీడియట్గా మీరు సెల్ చేయండి. అందులో భాగంగా బాటా ఒకటి మనకి 1120 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 1140 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది 1060-1040 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం నెక్స్ట్ ఫ్యూ డేస్లో కనపడుతుంది. తర్వాత ఎల్ఎన్టీ నేను రిజల్ట్ పోస్ట్ చేసి మొన్న రిజల్ట్ పోస్ట్ చేసింది బాగానే ఉన్నాయి, అయినా కూడా స్టాక్ మాత్రం హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోయింది. కాబట్టి ఇది ర్యాలీ వచ్చినప్పుడల్లా కూడా దీన్ని కూడా 1320 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. 1280 లెవెల్స్ 1264 లెవెల్స్ కూడా ఇది రావడానికి అవకాశం ఉంది. తర్వాత జీ ఒకటి నిన్న లో నుంచి బాగా రికవర్ అయింది, దీన్ని కూడా క్లోజర్గా 380 బిలో ట్రేడ్ అయితే 390 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. 360 మళ్ళీ రావడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత అదాని గ్రూప్స్ చెందిన స్టాక్స్ అన్నీ కూడా చాలా వరకు వీక్గా ఉన్నాయి. ఈవెన్ సిఐటి కూడా సెల్లింగ్కి అనుకూలంగా ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 26,700కి మనం నిన్న క్లోజింగ్ చూసాము. ఇది 26,400 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో కూడా ర్యాలీస్లో సెల్ చేయబడుతుంది. అయితే ఈరోజు యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్ ఉన్నాయి, తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ కూడా ఉన్నాయి. ఈ రెండు కూడా దీని మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. నిఫ్టీకి 10,620 ఆ లెవెల్లో కొంచెం సపోర్ట్ ఉండొచ్చు. ఈరోజు కొంచెం కొన్ని కొన్ని స్టాక్స్లో ఐటీ కంపెనీస్లో కొంచెం షార్ట్ కవరింగ్ రావడానికి అవకాశం ఉందండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ చేస్తున్నాం చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ శ్రీకాంత్. హలో. హలో సార్, నమస్తే సార్. అడగండి శ్రీకాంత్. సార్, ఐఓసి అనేది మంచి డివిడెండ్ పే ఇస్తుంది సార్, అది అనేది ఇప్పుడు ఈ రేట్లో బై చేసుకోవచ్చు సార్? అదేవిధంగా వచ్చేసి లాంగ్ టర్మ్ సార్, రిలయన్స్ ఇండస్ట్రీస్ తోటి, బజాజ్ ఫైనాన్స్ తోటి, సినిలెక్స్ కేబుల్, ఎల్టీ ఫుడ్ ఈ నాలుగు గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నా సార్. ఎల్టీ ఫుడ్ చిన్న షేర్ అట్లా ఏం లేదండి, ప్రైస్ వైజ్ తక్కువ ఎల్టీ ఫుడ్స్, అది ఫేస్ వాల్యూ కూడా మనం చూడాలండి. ఇప్పుడు మనం రిలయన్స్ కనుక తీసుకుంటే ఫేస్ వాల్యూ 1 రూపీ అయితే అది కూడా ఇట్ గోస్ బై 10 డివైడెడ్ బై 10. సో అలా కాకుండా మీరు రిలయన్స్, ఎల్టీ ఫుడ్స్, ఇంకా 1 or 2 షేర్స్ చెప్పారు, లాంగ్ టర్మ్ కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ కొనొచ్చు, కానీ ఇది మాత్రం టైం కాదు. ఒకవేళ బల్క్ ఒకటేసారి కొనదలుచుకుంటే మాత్రం అది డెఫినెట్లీ యాజ్ ఎ రూల్ చేయొద్దండి. 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనాలి. బట్ దానికి కూడా ఓవరాల్ మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి ఇప్పటిదాకా కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పడ్డాయి. ఇక ముందు కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా స్వల్పంగా పడే అవకాశం ఉంది, పెద్దగా క్రాష్ ఏం కావు. కాబట్టి వెయిట్ చేయండి ఇంకొక 1 or 2 మంత్స్. నెక్స్ట్ 3 మంత్స్లో మంచి ఆపర్చునిటీస్ వస్తే సో అక్కడైనా కొనొచ్చు, కరెక్షన్ అయిన తర్వాత. లేకపోతే మంత్లీ ఒక 3 to 4 మంత్స్ ఇన్స్టాల్మెంట్లో మీరు చెప్పిన 3-4 షేర్స్ కూడా కొనుక్కోవచ్చు అండి. తర్వాత కలర్ వంశీ బెంగళూరు నుంచి. హలో. నమస్తే వసంత్ గారు. నమస్తే బాల గారు. నా దగ్గర జీటీవీలు, డిస్టీవీ ఉన్నాయండి. జస్ట్ ఒక 5% లాస్ లో ఉన్నాను. అది ఎగ్జిట్ అయిపోయి వేరే షేర్స్ అని తీసుకోమంటారు లేకపోతే హోల్డ్ చేయమంటారా? అలాగే తిరుమల కెమికల్స్ 70 రూపీస్లో కొన్నాము అనుకున్నాను, ఆ స్టాక్ గురించి కొంచెం ఐడియా చెప్పండి. ఎందుకంటే స్వల్పంగా పెరగచ్చు తర్వాత, అంటే ట్రేడింగ్ బౌన్సెస్ రావచ్చు. కానీ డిష్ టీవీ యాజ్ ఎ మోడల్, అది ఇక ముందర ఎక్కువ సబ్స్క్రిప్షన్ బేస్డ్ మోడల్స్ యాజ్ ఇట్ ఈస్ మనకి 1 February నుంచి మారిందండి. సెకండ్లీ మనకి ఓటీటీ ఓ ద టాప్ అనేది ఇట్ బికమ్స్ న్యూ డిస్రప్టివ్ మోడల్. కాబట్టి స్వల్పంగా 5% లాస్ ఉన్న మీరు బయటకు రండి. తర్వాత పడ్డప్పుడు జీ టీవీ కొద్దిగా క్లారిటీ వచ్చినప్పుడు కాంటెంట్ ప్రొవైడర్ కాబట్టి లేటర్ ఆన్ యూ కెన్ థింక్. డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ కమ్అట్ ఆఫ్ దీస్ 2 అండి. ఒక స్వల్పంగా ఈరోజు ట్రేడింగ్ బౌన్స్ వస్తే యూ విల్ బి లక్కీ ఎనఫ్ టు కమ్అట్. సో ప్లీజ్ కమ్అట్ అండ్ వెయిట్. ఫర్దర్గా ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం కొద్దిగా 1 or 2 మంత్స్ వెయిట్ చేయండి, తొందరపడాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన షేర్స్ ఆర్ వేరే షేర్స్ కూడా కొద్దిగా మంచి రేట్లోనే దొరికే అవకాశం. తర్వాత కాలర్ నరసింహారావు. హలో. గుడ్ మార్నింగ్ అండి. బాలగారి క్వశ్చన్ అండి. హెచ్ఏజీ 4000 లో తీసుకున్నాం అండి, 20 షేర్స్. బాగా పడిపోయింది 50%. ఏమైనా బ్యాడ్ న్యూస్ ఉందా? ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా లేకపోతే 12th రిజల్ట్స్ వస్తున్నాయి ఆ తర్వాత చేయమంటారు? హెచ్ఈజీ. సో బేసికలీ చాలామంది గ్రఫైట్ బేస్ స్టాక్స్లో కొనుగోలు చేయడం జరిగిందండి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 2 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఇవి ఇప్పటికీ కూడా ఆల్మోస్ట్ యూనో 5-6 times 10 times పెరిగిన స్టాక్స్. సో అలా మనం చూసుకుంటే హైలో చాలామంది కొన్నారు. ఏమన్నా బ్యాడ్ న్యూస్ ఉందా?
ప్రైజింగ్ అనేది పెద్ద కన్సర్న్ అని ఆ కంపెనీ మేనేజ్మెంట్ వాళ్ళే వచ్చి చెప్పడం జరిగిందండి. జస్ట్ లాస్ట్ వీకే రాబోయే రోజుల్లో చైనాలో ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ అంటారు, అందులో ఈ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ వాడతారు. సో గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ప్రోడక్ట్ ప్రైజింగ్ అనేది అనిశ్చితిగా ఉంది, ఒకవేళ ఇక్కడ నుంచి పడే అవకాశం ఉంది. అండ్ ఇన్పుట్ కాస్ట్ వాళ్ళకి నీడిల్ కోక్ అనేది ఒక మెయిన్ రా మెటీరియల్ అండి, వన్ ఆఫ్ ద మెయిన్. సో దాని ప్రైజెస్ బాగా పెరిగాయి. సో రా మెటీరియల్ ప్రైస్ పెరిగి ఎండ్ ప్రోడక్ట్ ప్రైస్ పడ్డప్పుడు తప్పకుండా ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. అది మేనేజ్మెంట్ వాళ్ళే వచ్చి క్లారిఫై చేయడం జరిగింది. కాబట్టి మీరు ఫర్దర్గా మాత్రం యావరేజ్ చేయకండి. ఉన్న స్టాక్స్లో ఏదైనా ట్రేడింగ్ బౌన్స్ వస్తే డెఫినెట్లీ అందులో 5,500 రూపీస్లో బైబ్యాక్ కూడా అనౌన్స్ చేశారు. బైబ్యాక్ ఈజ్ ఆన్ అని కూడా మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పారు. కాబట్టి మీ దగ్గర 20 షేర్స్ ఉన్నాయంటున్నారు, బైబ్యాక్లో పార్టిసిపేట్ చేయండి. డెఫినెట్లీ నెక్స్ట్ 1-2 మంత్స్లో వస్తుంది, బైబ్యాక్లో పార్టిసిపేట్ చేయండి. అదృశ్యవశాత్తు మీ మొత్తం షేర్లు వెళ్తే మాత్రం యూ విల్ గెట్ సబ్స్టాన్షియల్ అమౌంట్. తర్వాత కాలర్ అనంతపురం నుంచి కుమార్. నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. తేజు గారు సార్, క్వశ్చన్ జీ టెలివిజన్ షేర్స్ 200 ఉన్నాయి సార్ నా దగ్గర, 450లో. అవి 6 మంత్స్ కోసం ఉంచాలా అమ్మేయమంటారు సార్? ఇప్పుడు పడింది కదా. ఇంకోటి అరవింద ఫార్మా 720లో ఉన్నాయి సార్, ఇవి కూడా 6 మంత్స్ కోసమే సార్? అంటే జీకి మనకి తెలిసింది అంటే లాస్ట్ ఫ్యూ డేస్గా ఒక బ్యాడ్ న్యూస్ కారణంగా ఈ స్టాక్లో వన్ సైడెడ్ సెల్లింగ్ అనేది చూసాము. నెక్స్ట్ అంటే నిన్న బౌన్స్ అయింది మళ్ళీ ఇమీడియట్గా కూడా, మేనేజ్మెంట్ కొంచెం వచ్చి క్లారిఫై ఇచ్చిన తర్వాత అయితే పెద్దగా సస్టైన్ కాకపోవచ్చు అండి. 450 ఆ లెవెల్స్ రావడం అనేది నెక్స్ట్ 6 నెలల్లో పెద్దగా రాయర్ ఉంది కాబట్టి కొంచెం ఈ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్ కొంచెం పెరిగే అవకాశాలు, ఐ మీన్ న్యూస్ బేస్డ్ ఛానల్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో భాగంగా ఏమైనా ర్యాలీ వస్తే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను, ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. అరవిందో ఫార్మా మాత్రం మీరు హోల్డ్ చేయండి, నెక్స్ట్ 6 మంత్స్ అంటున్నారు కాబట్టి మీరు హోల్డ్ చేయండి. అయితే ఇప్పుడు మార్కెట్లో ఉన్న కరెక్షన్ చూసుకుంటే మనకి తక్కువ ప్రాఫిట్కి ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. ఒక 10-15% ప్రాఫిట్ వస్తే ఏ స్టాక్లో అయినా కూడా మీరు ఎగ్జిట్ తీసుకుని, బట్ ఇన్వెస్ట్మెంట్గా అరవిందో ఫార్మాని లాంగ్ టర్మ్గా 2-3 ఏళ్ళ ఉద్దేశం ఉంటే మీరు హోల్డ్ చేసుకోమని చెప్తాను. ప్రస్తుతం అయితే అరవిందో నెక్స్ట్ 6 మంత్స్కి హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, ఇంకా కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. సునీల్ బాబు అడుగుతున్నారు, మారుతి రేమండ్స్ ఈ రెండు ఈ లెవెల్స్లో యావరేజ్ చేసుకోవచ్చా ఇప్పుడున్న ప్రైస్లో? వద్దని చెప్తానండి. మారుతి పరంగా చూసుకుంటే ఇది ఆల్రెడీ మనకి 9000 చేంజ్ నుంచి కరెక్ట్ అయింది, టెక్నికల్గా ఇంకా వీక్ ఉందండి. ప్లస్ దానికి తోడు నెంబర్స్ బాగాలేదు, తర్వాత మంత్లీ సేల్స్ కూడా ఇంతకుముందు డబల్ డిజిట్ ఉండేది, ఇప్పుడు లో మనకి 10 అంటే సింగిల్ డిజిట్కి రావడం చూస్తున్నాం లాస్ట్ 2 నెంబర్స్ కూడా. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం కొన్ని రోజులు వెయిట్ చేయండి, ప్లస్ మార్కెట్ కూడా అంత స్ట్రాంగ్ లేదు కాబట్టి అని అనుకోవడం 6200 ఆ లెవెల్ దాకా రావడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ బాటా కూడా మీరు వెయిట్ చేయమని చెప్తాను, ఇప్పుడు ఇమీడియట్గా మీరు యావరేజ్ చేయక 2 కూడా వెయిట్ చేయమని చెప్తాను. తర్వాత మెయిల్ శ్రీధర్ అడుగుతున్నారు, 10 లాక్స్ క్యాష్ ఉంది, ఎక్కడ ఒక లిక్విడ్ ఫండ్లో పార్క్ చేద్దాం అనుకుంటున్నాను, ఎక్కడ ఏది సజెస్ట్ చేస్తారు? సో యూ కెన్ కన్సిడర్ సమ్ షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్ అండి, లైక్ ఫ్రాంక్లిన్ ఇండియాలో ఉన్నాయి ఇన్కమ్ ఫండ్స్, అలాగే లో డ్యూరేషన్ ఫండ్, అలాగే కొన్ని షార్ట్ టర్మ్ ఇన్కమ్ ప్లాన్, ఇలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేస్తే 8-9% వస్తుంది. అండ్ వెన్ ఎవర్ యూ నీడ్ ఫండ్స్ యూ కెన్ విత్డ్రా దట్. తర్వాత శ్రీనివాసరావు ఇన్ఫోసిస్ అండ్ బాటా గురించి అడుగుతున్నారు, ఆయన ఈ రెండు కొందాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం, తీసుకోవచ్చా? నో వెయిట్ అండి, లాంగ్ టర్మ్ కోసం ఇన్ఫోసిస్ కానివ్వండి. ఇన్ఫోసిస్ ఆల్సో మనకి రీసెంట్లీ మళ్ళీ బోనస్ ఇచ్చారు, ఈక్విటీ కొద్దిగా డైల్యూట్ అయిందండి, కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కోసం కొందలుచుకుంటే బెస్ట్ ఎస్ఐపి మోడ్, ఎందుకంటే ఇన్ఫోసిస్లో ట్రేడింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బాటా రిలేటివ్లీ తక్కువ, బట్ బాటా కొద్దిగా రియాక్ట్ కానివ్వండి, ఎందుకంటే లాస్ట్ 2 మంత్స్లో కూడా బాటా ఎక్కువ పడలేదు. దేర్ క్యాన్ బి అ 5-10% కరెక్షన్, అక్కడ మీరు ఫస్ట్ ప్రైస్ పాయింట్లో కొనండి. ఆల్వేస్ రిమెంబర్ 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. ఇన్ఫోసిస్ మాత్రం దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు బై, వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. బాటా ఆల్సో వెయిట్, నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయిన తర్వాత కూడా మీకు మంచి ప్రైజెస్లో దొరికే అవకాశం ఉంది, బట్ బోత్ ఆర్ గుడ్. శరణ్ అనంతపురం నుంచి అడుగుతున్నారు, జిఐసి హౌసింగ్ ఉన్నాయి 370లో, శారదా మోటార్స్ 2000లో, లాంగ్ టర్మ్ కోసం ఏంటి పరిస్థితి, హోల్డ్ చేయొచ్చా? యా, రీసెంట్లీ జిఐసి హౌసింగ్ కాదండి, మొత్తం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అన్ని ది వెంట్ ఫర్ ఎ టాస్. అంటే మనకి కొన్ని కాంట్రవర్సీస్ ఐఎల్ఎఫ్ఎస్ మూలాన వచ్చిన తర్వాత డిహెచ్ఎఫ్ఎల్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షార్ప్గా పడ్డాయి, ఎక్సెప్ట్ మేబీ హెచ్డిఎఫ్సి ఒకటి కొద్దిగా హోల్డ్ అయ్యిందంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, తర్వాత అవి కూడా స్వల్పంగా రియాక్ట్ అయినాయి, బట్ ఆ రెండు కొద్దిగా హోల్డ్ అయినాయి. తర్వాత పిఎన్బి హౌసింగ్ కానివ్వండి, జిఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఈవెన్ గ్రూ ఫైనాన్స్ రీసెంట్లీ అది బంధన్ బ్యాంక్ చేతిలోకి వెళ్ళింది.
సో నా ఉద్దేశంలో మాత్రం జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ వాల్యుయేషన్ పరంగా ఇట్స్ అన్ అట్రాక్టివ్ స్టాక్, కానీ మీరు హై ప్రైస్ లో కొన్నారు, అడిషనల్ గా మీరు ఇప్పుడు కొనాలా? డెఫినెట్లీ యావరేజ్ అయితే చేయకండి, ఉన్న స్టాక్ ఉంచండి. డివిడెండ్ ఈల్డ్ కూడా మంచిగా వస్తుందండి జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్ లో. బట్ మేబీ నెక్స్ట్ క్వార్టర్ అయిన తర్వాత, యాన్యువల్ రిజల్ట్ అయిన తర్వాత కొద్దిగా క్లారిటీ వచ్చినప్పుడు ఐ థింక్ యూ కెన్ బై అట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్. దివేష్ శ్రీ అడుగుతున్నారు, టాటా మోటార్స్ 170 పుట్ తీసుకున్నారు, ఏం చేయాలి? ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. టాటా మోటార్స్ ఇన్ని రోజులు అదే లెవెల్లో ఉంది, 174-176 కొంచెం నిన్న బ్రేక్ డౌన్ వచ్చింది. 168-166 లెవెల్స్ని నెక్స్ట్ 2 డేస్లో అంటే మనకి టైం లేదు కాబట్టి టెస్ట్ చేసే అవకాశం ఉంది, ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం కూడా మించిపోయింది. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్.